ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల రక్షణ కోసం దిశ యాప్ను ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకునే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్ తెలిపారు. ఒంగోలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దదోర్నాలలో దిశ యాప్ డౌన్లోడ్పై మహిళలకు అవగాహన కల్పిస్తూ మంగళవారం పెద్దదోర్నాలలోని నటరాజ్ సర్కిల్లో పలువురు మహిళలకు మరియు బాలబాలికలకు దిశ యాప్పై అవగాహన కల్పించి యాప్ను సీఐ ప్రభాకర్ ఇన్స్టాల్ చేశారు. ఆపద సమయంలో విపత్కర పరిస్థితుల్లో మహిళలు దిశ యాప్లో ఎస్ఓఎస్ అని ఉంటుందని, ఆ పదాన్ని నొక్కగానే వాళ్లు ఉన్న లొకేషన్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి చేరుతుందని, వారు వెంటనే స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తారన్నారు. వెంటనే స్థానిక పోలీసులు లొకేషన్ కు వెళ్లి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళలను కాపాడటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దదోర్నాల ఎస్ఐ హరిబాబు, మహిళా పోలీసులు, వాలంటీర్లు, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు ఇమీడియట్ గా ఆ యొక్క స్పాట్ కి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ రెస్క్యూకి అటెండ్ అవుతారు. దీనివల్ల ఏంటంటే మనకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్గా లైవ్ లొకేషన్లోకి మనము రెస్క్యూ టీమ్స్ వెళ్తాయి, వెళ్ళి వాళ్ళని కాపాడతారు. కాబట్టి ఖచ్చితంగా దోర్నాల మండల ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈ దిశ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లో ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి, బంధువులకి ప్రతి ఒక్కరు కూడా చెప్పి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మేము ఈ రోజున మండలంలో మా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా జిఎంఎస్కేలు, మహిళా పోలీసులు, వాలంటీర్ల సహకారం తీసుకొని ప్రతి ఏరియాకి, ప్రతి పంచాయతీ, ముఖ్యంగా ఈ దోర్నాల ప్రాపర్లో వీధుల్లో కూడా మేము సంచరిస్తూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అవేర్నెస్ ఇచ్చి ఎక్కువ దిశ యాప్స్ డౌన్లోడ్ అయ్యేటట్టు మేము చూస్తూ ఉన్నాము. మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి మీరు కూడా అవేర్నెస్ ఇచ్చి మీతో పాటు మీ యొక్క ఫ్రెండ్స్, మీ గ్రూప్స్, మీ యొక్క కస్టమర్స్ కూడా చెప్పి దిశ యాప్ను డౌన్లోడ్ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.